Jilla Gokwaram Stanika Devi Chowk Center Samipunlo Unna Sachivalayam Vadda Bharata Rajyanga Dinosvam Sachivalaya Adhikarulu Praja Pratinidhulu Partilaku Atheetanga Dr. B.R. Ambedkar Rachinchina Rajyanga Dinosvam Ghananga Jarupukunnaru. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది అధికారులు మాట్లాడారు. ఏ విధంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రముఖ నేతలందరూ కూడా మలగులాలు పడుతున్న సమయంలో భారతదేశానికి ఒక స్వచ్ఛమైన రాజ్యాంగం ఉండాలనే ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగ ముసాయిదా కమిటీకి నాయకత్వం వహించి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నీ క్షుణ్ణంగా అభ్యసించి వాటికి అనుగుణంగా మన భారతదేశానికి ప్రజాస్వామ్యంగా ఉండడానికి కావాల్సినటువంటి అన్ని కూడా అందులో చేర్చి భారత రాజ్యాంగం రచించారు. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చే సమయంలో భారతీయుల్లో రాజ్యాంగం రాసి అంత కెపాసిటీ ఎవరికన్నా ఉందా అని చెప్పి సవాల్ చేసినప్పుడు దాన్ని సవాల్గా స్వీకరించిన అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాసించి ప్రపంచంలోకి వెళ్ళి అత్యుత్తమైన రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి వ్యక్తి మన బిఆర్ అంబేద్కర్ గారు. ఈ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అనేది అమలులోకి వచ్చిన దినోత్సవం సందర్భంగా భారత ప్రజలందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈవేళ పూలమాలలు వేసి అందరం కూడా ఈవేళ ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఈ రకంగా ఈ దేశ చరిత్రలో ఈరోజు మరుపురాని రోజు, ఎందుకంటే స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, సౌలభ్యం ఇవన్నీ కూడా, సమానత్వం ఇవన్నింటినీ కూడా ఈవేళ మనిషి పొందగలిగాడంటే ఇది చాలా అద్భుతమైనటువంటి రోజుగా మనం పరిగణించాలి. ఎందుకంటే మరి బ్రిటిష్ వాళ్ళు యొక్క చేతుల్లో నలిగిపోయి మానవుడు బానిసగా బ్రతికేటటువంటి ఆ రోజుని ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగానికి శ్రీకారం చుట్టి ఈ భారత ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలనేటటువంటి ఆలోచనతో ఈ రాజ్యాంగాన్ని నిర్మాణం చేసినటువంటి ఈ రోజుని ఈ యొక్క ప్రజలకు అందుబాటులోకి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. కాబట్టి అది మరుపురాని రోజుగా మనం ఈవేళ అందరం కూడా దినోత్సవ కార్యక్రమాన్ని, స్వాతంత్ర మన భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని మనం జరుపుకోవాలనేటటువంటి ఉద్దేశంతో మా సచివాలయం సిబ్బంది మరి దళిత నాయకులు అందరూ కూడా ఈ యొక్క అందరూ కూడా అన్ని కులాలు, అన్ని మతాల వర్గాలు కూడా ఈవేళ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినందుకు అందరికీ మరొకసారి రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.